దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇది నా ధ్యాన నిమిత్తము. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 28 వచనములో చివరి భాగాన్ని చదువుతాం. అయితే అదే మొత్తం వచ్చింది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మృక్కెను అనిందండి. సమూయేలు బాలుడండి, ఎలా మ్రొక్కటం తెలిసింది? వాళ్ళ అమ్మ వచ్చి ప్రతిష్ఠితుడు అని చెప్తుంది, మందిరానికి తీసుకుని వచ్చింది. కానీ సమూయేలు ఎలా మ్రొక్కుతున్నాడు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. తర్వాత 11 వచనం చదివితే, 2 అధ్యాయం 11 వచనం చదివితే, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలా అద్భుతమైనటువంటి వాక్యం అండి ఇది. బాలుడు నడవలసిన త్రోవను నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు తప్పిపోడు. చూడండి, తల్లి ఎంత బాగా పిల్లవాడిని పెంచిందో చూడండి. దేవుని ఎడల భయభక్తులు, దేవుని ఎడల ఎలా ఉండాలి, దేవుని మందిరంలో ఎలా ఉండాలి, దేవుని యాజకుని దగ్గర ఎలా ఉండాలి, పాస్టర్ గారి దగ్గర ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తల్లి నేర్పాలండి. ఏ కుటుంబంలో అయినను ఒక అద్భుతమైన సేవకుడు రావాలంటే, ఏ కుటుంబం నుంచి అయినను ఒక గొప్ప దైవ సేవకుడు రావాలంటే, వాడికి పునాది సరైంది పడాలి. బాప్టిస్మ ఇచ్చే యోహాను తల్లిదండ్రులు మనం గమనించినట్లయితే, బాప్టిస్మ ఇచ్చే యోహాను ఎంత రోషంగా ప్రకటించాడని నేను ఇక్కడ ఆలోచించండి. సమూయేలు బాల్యాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెనంటే తల్లి ఎంత బాగా నేర్పుంటుందో చూడండి. పిల్లలకి తల్లిదండ్రులు జాగ్రత్తగా దేవుని ఇళ్ళ భయభక్తులు నేర్పాలండి, విద్యాబుద్ధులు నేర్పాలి, వాడికి సంస్కారం నేర్పాలి. అందుకనే మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఎదుగుచుండెను అని దేవుని వాక్యం అండి. పిల్లలు తల్లిదండ్రులకి చాలా జాగ్రత్తగా నేర్పాలి. తర్వాత అదే 2 అధ్యాయం 26 వచనంలో, బాలుడుకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను అనిందండి. బాలుడు బాగానే మ్రొక్కుతున్నాడు, ఏలి యాజకుని ఎదుట పరిచర్య చేస్తున్నాడు, తల్లి లేకపోయినాను, ఒక్కడున్నను మనుషుల దయ్యందును దేవుని ఎదుట వర్ధిల్లుచుండెను. ఎంత వినయభావంతోనూ దేవుని ఎందు భయభక్తులతోనూ ఎదిగాడు గనకని సమూయేలు బెయేర్షెబా నుండి దాని వరకు ప్రవక్తగా ప్రతిష్ఠించబడ్డాడు. అందుకని సమూయేలుతో దేవుడు దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమన్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను అన్నాడు. దేవుడు సమూయేలును పిలిచాడని చూడండి. కాలక్రమం మనం చూసినట్లయితే, మొదట తల్లి దగ్గర నేర్చుకుని ఉంటాడు. తల్లి చాలా భయభక్తులతో నేర్పింది, నేర్చుకుంటమే కాదు దాన్ని అనుసరించడని, దివారాత్రము దాన్ని అనుసరించి ఉంటాడు. అతడు ఎలా ఉండాలో కూడా తల్లి నేర్పింది. యాజకుని దగ్గర ఎలా ఉండాలి, పెద్దల దగ్గర ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, మందిరంలో ఎలా ఉండాలి, దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, దేవుని వాక్కు కోసం ఎలా కనిపెట్టాలి, అన్నీ నేర్పింది. కనుక బాలుడు అయి ఉన్న సమూయేలు అలాగ వర్ధిల్లాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, ఈ దినాల్లో మనం మన పిల్లల్ని మందిరంలో ఎలా ఉండాలి, పాస్టర్ గారి దగ్గర ఎలా ఉండాలి, లేకపోతే విశ్వాసులతో ఎలా ఉండాలి, లేకపోతే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, దేవునితో ఎలా సంబంధం ఉండాలి, దేవుడు ఎలా ఎప్పుడెప్పుడు ఏ విధాలుగా దేవునికి మనం ఘనపరచాలి, దేవునికి లోబడి ఉండాలి, ప్రతిదీ పిల్లలకు చిన్నప్పటి నుంచి మనం నేర్పినట్లయితే పెద్దవాడైనప్పుడు వాడు తప్పిపోడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నిజంగా సమూయేలు గ్రంథాన్ని మనం చదువుతుంటే అతను బ్రతికున్న దినాలన్నీ కూడా దేవునికి నమ్మకస్తుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎంత రోషం కలిగినటువంటి ప్రవక్తని. రేపు ఆలోచించండి, మన పిల్లలకు మనం నేర్పి, దేవుని భయభక్తులు నేర్పి, క్రైస్తవ జీవితానికి సౌరభం తీసుకుని వద్దాం, క్రైస్తవ జీవితానికి గొప్ప గుర్తింపు తీసుకుని వద్దాం, క్రైస్తవ జీవితానికి మంచి వ్యక్తులు మనం సమాజానికి ఇద్దాం. ఎందుకనగా మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచి సత్క్రైస్తవుడిగా పెంచితే అతడు పెద్దవాడిని తప్పిపోకుండా దేవుని మార్గాన్ని అనేక మందికి బోధించి నమ్మకమైన వాడిగా ఉంటాడని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నా. చూడండి, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎప్పుడు మ్రొక్కాలో, ఎప్పుడు ఏమి చేయాలో తల్లి జాగ్రత్తగా నేర్పింది కనుక తప్పిపోలేదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, సమూయేలు సమూయేలని పిలిచాడు దేవుడు. దేవుని వాక్కునే సమూయేలు వినడానికి ఈ ప్రవర్తన ఎంతో మంచిగా ఆయనకి ఉపయోగపడిందని దేవుని పక్షంగా చెప్తాను. అటువంటి స్థితిలో మన పిల్లలందరినీ పెంచాలని దేవుని పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించిన గాక. ఆమేన్.